సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావారిలో విరతులు వెల్లువెత్తాయి. విరతులతో కలెక్టరేట్ కార్యాలయం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ శరత్ కు విన్నవించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. వినతులతో కలెక్టరేట్ కార్యాలయం సందడిగా మారింది. తెల్లాపూర్ జీ బ్లాక్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు 300 మందితో కలిసి తమ వినతి పత్రాలు అందజేశారు. రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 334 335 341 విస్తీర్ణంలో 86 ఎకరాల 20 గుంటల భూమి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ గా పర్మిషన్ తీసుకుని సుమారు 596 ఫ్లాట్లు విభజించి అమ్మారు. ఇందులో అప్పటి నుంచి నేటి వరకు ఫ్లాట్లు తమ ఆధీనంలో ఉన్నాయని 2006 సంవత్సరంలో కొనుగోలు చేసిన వారందరూ కలిసి రోడ్డు డ్రైనేజీ కరెంటు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ 2017 సంవత్సరంలో ఇలాంటి కారణాలు తెలుపకుండా జీవో నంబర్ 1077/2007 ను అడ్డం పెట్టి రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్టార్ కి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాటిని ఇతరులకు అమ్ముకోలేకపోతున్నామని వాపోయారు. గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన లాభం లేదన్నారు. ఇకనైన అధికారులు స్పందించి సుమారు 383 కుటుంబాల సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ సంఘం అధ్యక్షులు నాయకోటి రాజు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజశీష, డిఆర్ఓ రాధికారమణి, జిల్లా ఉన్నత అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు. జీ బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఓకే మా తెల్లాపూర్ విలేజ్ లో పట్టా నంబర్లు 84 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. ఆ భూములు గతంలో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారు కొనుగోలు చేసి అందులో ప్లాట్లు 600గా విభజించి అమ్మడం జరిగింది. ఆ ప్లాట్లన్నీ మేము కొన్నాము. 600 మందిని ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నాము. అవి డిఆర్ఓ కస్టర్ల లిస్టులో కూడా లేవు. ఆ లిస్టులో లేవని కూడా మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర తీసుకున్నాం. తీసుకుంటే మా నంబర్లు కూడా ఎక్కడ లేవు. ఇందులో ఆర్టీ యాక్ట్ మీద సరే నంబర్లు ఇందులో ఇక పటన్ చెరువు, అమీన్పూర్ మాత్రమే ఉన్నది. మా తెల్లాపూర్ మాత్రం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందుకోసమని అతి తొందరలో ఇవాళ డిఆర్ఓ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో అందరితో మాట్లాడినాము. మా పిటిషన్ కూడా మొత్తం చదివాము.